ఇంటి నుంచి కాలేజ్ వరకు టూర్ వేసేద్దాం రండి. ఫస్ట్ 8:45కి ఇంటి నుంచి బయలుదేరిపోయాం బ్యాగ్ వేసుకొని, ఆ తర్వాత చెప్పులు వేసుకొని సో రోడ్ ఎక్కేసాం అన్నమాట. ఇది చిన్న బజార్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. నాది శ్రీకాకుళం, అమదాలవలస పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఈసీఈ చేస్తున్నా. ఇక్కడ సిగ్నల్ స్కిప్ చేయడానికి ఈ రోడ్కి వచ్చేసాను అన్నమాట. ఇక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ ఉంటుంది, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే అక్కడ మెయిన్ రోడ్ అన్నమాట. సో మెయిన్ రోడ్ ఎక్కేసా, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో నా సైకిల్ని స్టాండ్లో పెట్టాలి, సో సైకిల్ స్టాండ్ దగ్గర వెళ్తున్నా. సో సైకిల్ అనమాట అక్కడ పెట్టేసా. ఇక్కడ చీటీ ఇచ్చేసాక మనం డైరెక్ట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్గా లోపలికి వెళ్ళాలి, కానీ ఈరోజు ఎండ ఫుల్గా ఉంది. క్యారేజ్ బాక్స్ అనమాట బ్యాగ్లో పెట్టేసా. ఈ ఫోన్ పట్టుకొని క్యారేజ్ బాక్ పట్టుకోవాలంటే చాలా కష్టం కదా, బ్యాగ్లో పెట్టేసా అనమాట. సో లోపలికి వచ్చేసాం, మన బ్లాక్ అనమాట దగ్గరికి వచ్చేసింది. సో మన బ్లాక్ అనేది 5th బ్లాక్ అనమాట, శ్రీముఖలింగం దగ్గర ఉంటాం. అక్కడ ఉంటే అక్కడ బత్తిలి బస్సు వస్తుంది, సో అది ఎక్కాలి. ఇప్పుడు ఇప్పుడు బస్ దిగిపోయా. సో ఇది కాలేజ్. వెయిట్ వెయిట్, బస్సులో సీన్ చూపించలేదా అనుకుంటున్నారా? బస్సులో మా సార్ నా పక్కనే కూర్చోన్నారు. అప్పుడు కానీ బస్సులో ఫొటోస్ తీస్తే అప్పుడు ఉంటుంది నాకు. సో ఇక్కడ 2 వేస్ ఉంటాయి అన్నమాట, 1st వే ఇది, 2nd వే ఇది. సో 2nd వే తర్వాత చూపిస్తా. సో ఫస్ట్ వే నుంచి వెళ్దాం. సో ఇలా తిన్నగా నడుచుకుంటే అన్నమాట బ్లాక్ వస్తుంది. మా బ్లాక్ ముందున్న వాళ్ళు మా సీనియర్స్. ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాం, అదే మా బ్లాక్ అన్నమాట. ఇటుపక్క ట్రీస్ అవన్నీ చూడడానికి అయితే చాలా మంచి లుక్ వస్తుంది. సో అలా లోపలికి వెళ్ళిపోదాం, లోపల ఫోన్స్ ఎలా లేవు. ఇది అన్నమాట లోపల ఎలా ఉంటుంది, కొంచెం పెద్ద కాలేజ్లేండి. అటుపక్క ఉంది హాస్టల్ అనుకుంటానే, కరెక్ట్గా తెలియదు కానీ లెఫ్ట్ సైడ్ ఉండేది అన్నమాట మా క్లాసెస్ అన్నమాట. వీళ్ళు కూడా 1st ఇయర్ అన్నమాట, మా క్లాసే, గేమ్స్ ఆడుకుంటున్నారు. సో ఇది అన్నమాట బ్లాక్. సో ఇదన్నమాట క్లాస్ లోపల ఎలా ఉంటుంది, స్ట్రైట్ బోర్డు బెంచీలు అంత క్లాసులో ఇలా ఉంటాయి. కెమిస్ట్రీ క్లాస్ అన్నమాట ఎప్పుడైంది. సో వెనక గోళ అసలు. సో అతను చెప్పారు, మేము నోట్స్ల మీద రాసాం. సో 2nd పీరియడ్ మ్యాథ్స్, అదొక 2 గంటలు, ఇదొక 2 గంటలు. సో లంచ్ టైం అయింది. ఇదిగోండి మా సీఆర్ను వాళ్ళ ఫ్రెండ్ ఎలా వెళ్తున్నారో. లంచ్కి అనమాట బయటికి వెళ్ళాలి. సో ఇది వేరే వాళ్ళ బ్లాక్, 2nd ఇయర్ ఇంకా 3rd ఇయర్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, 1st ఇయర్ మాత్రం అక్కడ ఉంటారు. మెయిన్ రోడ్ మీద ఉంటుంది అన్నమాట ఆ డాబా, డాబాకి వెళ్తే తింటాం. అది కొన్ని కనిపిస్తుంది కదా, అదే డాబా అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇలా ఇక్కడ కూర్చొని తినాలన్నమాట. సో నా లంచ్ బాక్స్ ఏంటంటే టమాటా రైస్. వీళ్ళందరూ నన్ను వదిలేసి అలా తింటున్నారు చూడండి. ఇందాక 2nd వే అన్నగా ఇదే వెనక కనిపిస్తుంది కదా, ఇదే ఆ 2nd వే. ఆ వెనక ఉన్నది డాబా అన్నమాట. ఇక్కడ ఫుల్ మొక్కలు ఉంటాయి, వాళ్ళే అలా నడుచుకుంటూ వెళ్ళాలి మా బ్లాక్కి. ఎక్కడెవరో సీనియర్స్ పరిగెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో పాదయాత్రలా ఉంటుంది. మరి మా కష్టాలు రోజు ఇదే మా పని. మరి మధ్యాహ్నం అంతా కంప్యూటర్ ల్యాబ్ అయిందనమాట. ల్యాబ్లోకి నేను బ్యాగ్ తీసుకెళ్లేదు, సో నాట్ అలౌడ్ అనమాట. సో అందుకే అక్కడ వీడియో అనమాట షూట్ చేయలేకపోయా. సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడంతా మేము వెయిట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. సో ఇంతమంది ఇక్కడ అలా వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫైనల్లీ బస్ ఎక్కేసానమాట. బస్ చాలా రష్గా ఉంది, ఎక్కేసా స్టాండింగ్లో. ఆ తర్వాత నాకు సీట్ దొరికింది. సో శ్రీకాకుళంకి వచ్చేసానమాట. సో మళ్ళీ అదే సైకిల్ పట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. శ్రీకాకుళంలో ఉంది పాలిటెక్నిక్, కానీ అక్కడ ఈసీఈ బ్రాంచ్ లేదన్నమాట. సో అందుకే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ చదువుతున్నా. ఇంకా నాది 1st ఇయర్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.